నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ సమీపంలో 25 కళా సంఘాల స్టూడియో నందు ఈరోజు ఉదయం మా ఊరి సీతయ్య మూవీ పూజా కార్యక్రమాన్ని రూరల్ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మదన్మోహన్ రెడ్డి, చక్రవర్ధన్ రెడ్డి, 25 కళా సంఘాల కన్వీనర్లు అమీర్జాన్, భాస్కర్, కోసూరు రత్నం, డైరెక్టర్ శివలంకి, కథానాయకి రేణుప్రియ, ప్రశాంత్ రెడ్డి, బన్నీ, రేమో, కట్టప్ప తదితరులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. స్టార్టింగ్ కూడా నేనే ఆ టెంపుల్ కూడా పోవడం జరిగింది. ఈ సినిమాలో నటిస్తున్న ప్రతి ఒక్క నటి నటులందరూ కూడా మంచి పేరు రావాలని, వారు మరింతగా ఎదిగి ఈ సినిమా గురించి నెల్లూరుకి గర్వించే విధంగా వారందరూ కూడా ఈ సినిమా ద్వారా మరింత పేరు తెచ్చి ఎదగాలని, అదేవిధంగా ఈ సినిమాకి డైరెక్ట్ చేస్తున్న శివలంకి జనార్దన్ గారికి కూడా ఇప్పటికే మంచి పేరు వచ్చింది. ఇంకా కూడా పెద్ద పెద్ద సినిమాలు తీసి నెల్లూరు పేరుని ఈ ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టాలని కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ వారికి తప్పకుండా ఆ దేవుడు ఆశీర్వదించి ఈ సినిమా అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేసి వారికి ఆర్థికంగా మంచి వనరులు సమకూర్చి తద్వారా మరిన్ని సినిమాలు తీసే విధంగా వారికి ఆ దేవుడు అన్ని విధాల దోహదపడాలని సహాయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మా ఊరి సీతయ్య శివలంకి గారి డైరెక్షన్లో ప్రొడక్షన్ నెంబర్ 2 సినిమా రంగము స్టార్ట్ అయింది మద్రాసు బస్ స్టాండ్ కానీ. మద్రాసు బస్ స్టాండ్ రిలీజ్ రోజు కోటంరెడ్డి సింగరెడ్డి గారు, కోటగిరిరెడ్డి గారు రంగనాథస్వామి గుడిలో స్టార్ట్ చేశారు. వారి హస్తవాసితో మద్రాసు బస్ స్టాండ్ రిలీజ్ అవటం, నెల్లూరుకు పేరు రావటం, అక్కడి నుంచి సినిమా రంగం మొదలైంది. ఈరోజు నెల్లూరులో 20 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ప్రతి నెలలో ఒక 3-4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లాస్ట్ మంత్ నేను చేతన కావేరి, మళ్ళీ నెక్స్ట్ మంత్ చెన్నై బజారు, బహిర్భూమి అనేక సినిమాలు వార్డ్ నెంబర్ 54 జరుగుతున్నాయి. నెల్లూరు ఈరోజు నెల్లూరు జిల్లాలో మన గర్వంగా చెప్పుకోవచ్చు ఒక హబ్గా తయారైంది. ఏ జిల్లా లేని విధంగా ఇక్కడ షూటింగ్ జరగటము, అది చిన్న సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులకి వాళ్ళు ప్రోత్సహించబట్టి ఈరోజు సినిమా రంగం ఉంది. ఒకప్పుడు పెద్ద సినిమాలకి ఇచ్చేవాళ్ళు. మా ఉద్దేశం ఏంటంటే తెలుగువారు తెలుగు సినిమాలు నటించాలి అనే ఉద్యోగ కాన్సెప్ట్తో పోయాము. కాబట్టి ఇప్పుడు సినిమా రిలీజ్ అంతా వాళ్ళు మన వాళ్ళే, మన సినిమాలు మన హీరోలు మన హీరోయిన్. ఇప్పుడు రేణుప్రియ గారు మద్రాసు స్పెషల్ హీరోయిన్, ఆ రోజు సెలబ్రిటీ అయిపోయారు. అక్కడి నుంచి సినిమా రంగం రావటం, మా ఊరు సీతల్లో వారు హీరోయిన్గా నటించడము, అలాగే శివలింగ జనార్దన్ డైరెక్ట్ అవ్వటం, అలాగే దానికి తోడుగా ప్రశాంత్ రెడ్డి, అలాగే బన్నీ గారు, అలాగే రెమో గారు,
కట్టప్ప గారు, బుర్రేక్షడి వీళ్ళందరూ కూడా సపోర్ట్తో అత అవి చేసుకోవటం. అలాగే ఈ సినిమాలో హీరోగా అనిల్ గారు, తన బిల్డరు, తన హైదరాబాద్ బిజీగా కూడా సినిమా రంగాన్ని ప్రోత్సహించాల్సిన ఉద్దేశంతో తను ప్రోత్సహించి ఈరోజు ఈ సినిమాలో హీరోగా నటి తను ప్రోత్సహిస్తారు. వీరందరి కలయికతోనే ఈరోజు సినిమా రంగం ఉంది. ఒకప్పుడు సినిమా హీరోలు అంటే మనం పరిగెత్తేవాడు, హీరోలు పరిగెత్తారు, కానీ ఈరోజు మన వాళ్ళే హీరో హీరోయిన్లు, మనమే గొప్ప చెప్పుకుంటున్నాము. కాబట్టి తప్పకుండా ఈ సినిమా రంగాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ గిరిధరరెడ్డి గారికి మేము చిన్న విన్నపం. ఈరోజు సినిమా రంగం అంతా ఎదుర్కొచ్చింది, మీ సహాయం సహకారం ఉండాలి. కళారంగం చెప్పిన కళాకారులందరూ కూడా ఏ సమస్య వచ్చినా గిరిధరరెడ్డి గారు కలవండి. సినిమా థియేటర్స్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి గిరిధరరెడ్డి గారు మంచి మనసుతో వారికి సపోర్ట్ చేసి ఆ థియేటర్స్ ఇచ్చే విధంగా సినిమా రంగాన్ని కాపాడుకుంటూ మరొకసారి కోటారెడ్డి శ్రీధరెడ్డి గారికి గిరిధరరెడ్డికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వారు ఎప్పుడు కూడా కళాకారులకు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ సినిమా నటించే ప్రతి టీం కూడా అందరిని అభినందిస్తూ ముఖ్యంగా మన మదన్ గారు, మన బ్రహ్మోదర చేశారు. ఈరోజు ఇలాగ రాష్ట్రంలోనే నెంబర్ వన్గా వినాయక ఉత్సవాలు చేశారు. అలాగే చక్రి గారు ప్రతి ఒక్కరు ముఖ్యంగా శంసుద్ది గారు, శంసుద్ది గారు లేకపోతే సినిమా రంగం లేదు. ఆ రోజు మద్రాసు ప్రెస్టాండ్ గారిని సపోర్ట్ చేయకపోతే సినిమా రిలీజ్ అయ్యేది కాదు. దానికి శంసుద్ది గారిని మరొకరికరి చూస్తూ మా 25 కళాశాలలు కన్వీరు అభిరుజాన్ గారు, హరిబాబు గారు, అలాగే భాస్కర్ గారు ప్రత్యేక దానం చేసుకుంటూ మీ కళాకారులు అందరూ కూడా మీకు అండగా గిరిధరి గారు కాబట్టి ఏ సమస్య వచ్చినా వారి దగ్గరికి పోయి చెప్పుకుంటే తప్పకుండా తెలుస్తారు. సినిమా రంగాన్ని బతికిస్తాని చెప్పి గిరిధరి చేసుకుంటూ మా ఊరు సీతయ్య సినిమా పూర్తయి మంచి హిట్ అయి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి బాగా పేరు రావాలని కోరుకుంటూ సర్వీస్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.